హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి, అలానే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను, ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనకి మీషోలో ఏంటంటే బ్లాక్ బస్టర్ సేల్ అనేది అయితే ఉందండి. సో ఈ సేల్ సందర్భంగా మనకి అప్ టు 80% ఆఫ్ అయితే ఉంటుంది. సో ఈ సేల్ మనకి సెప్టెంబర్ 27th నుండి అక్టోబర్ 6th వరకు ఉంటుందండి, 10 డేస్ ఉంటుంది. ఈ డేస్ లో మీరు షాపింగ్ చేసినట్టయితే మంచి డిస్కౌంట్స్ అయితే ఉంటాయి, అస్సలు ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోకండి. సో అలానే ఇప్పుడు ఆ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా చూపించే ముందు, ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి. మంచి అంటే టిష్యూ పట్టు శారీ అండి. సో మంచి కలర్ కాంబినేషన్ లో ఉంటుంది, క్లాత్ క్వాలిటీ కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది. సో ఇది కూడా నేను మీషో నుండి తెప్పించానండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు, తక్కువ బడ్జెట్ లో ఉంటుంది, ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకున్న నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫస్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ సెట్ అండి. చాలా బాగుంది అసలు క్వాలిటీ అంతా కూడా. సో ఇలా మనకి 2 లేయర్స్లో వస్తుందండి బీడ్స్ది. కింద వచ్చేసి ఇలా మనకి లాకెట్ అయితే ఇచ్చారు, ఇది వచ్చేసి మనకి పీకాక్ డిజైన్లో ఉంటుంది. కింద అంతా కూడా మనకి ఇలా బీడ్స్ వస్తాయి. సో మిడిల్లో చూడండి అంతా కూడా మనకి స్టోన్స్ వచ్చాయండి, వైట్ స్టోన్స్ అలానే పింక్ స్టోన్ అనేది అయితే ఇచ్చారు. చాలా చాలా బాగుందండి క్వాలిటీ, మాత్రం తక్కువ బడ్జెట్లో ఉంది. సో ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు మీరు, మంచి క్వాలిటీతో ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. సో ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఎలా వచ్చిందంటే మనకి అంటే గోల్డ్ వాటికి ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే ఉంటుందండి. సో నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను, మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోండి. మంచి క్వాలిటీతో ఉంది, మెయిన్గా ఏంటంటే ఇంకా తక్కువ బడ్జెట్లో అయితే ఉంది. సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మీరు. సో ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది చూపిస్తాను, చూడండి. ఇలా అయితే ఉంటుందండి బ్లాక్ బీడ్స్ సెట్, చాలా బాగుందండి. సింపుల్ గా మీరు శారీస్ పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి ఎలా వచ్చింది కాబట్టి పట్టడం కొంచెం కష్టం. సో ఓన్లీ చైన్ అయితే వేసుకొని చూపిస్తున్నాను, చూడండి మీరు. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను, మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చైన్ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. అసలు ఎంత మంచి క్వాలిటీ అంటే ప్రైస్ కూడా చూడండి మీరు, ఆ ప్రైస్కి ఇలాంటి చైన్ అంటే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సేమ్ మనకి అంటే గోల్డ్ చైన్ ఎలా అయితే వస్తుందో అలానే వచ్చిందండి. సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా లాకెట్ కూడా చాలా బాగా ఇచ్చారు, మంచి క్వాలిటీతో ఉంది, ఇంకా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా మనకి ఇలా అయితే వస్తుంది, పింక్ స్టోన్ ఇంకా గ్రీన్ ఇంకా వైట్ స్టోన్స్ కాంబినేషన్తోనైతే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చాయి, అలానే చైన్ వస్తుంది. మళ్ళీ ఇలా డిఫరెంట్గా డిజైన్ అయితే చేశారండి, చాలా చాలా బాగుంది. సింపుల్గా నీట్గా ఉంటుంది మనం శారీస్ పైకి ఎలా వేసుకోవడానికి. నెక్స్ట్ వీటికి ఇయర్ రింగ్స్ చూడండి మీరు, ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ సైజ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారండి. అంటే సేమ్ మనకి లాకెట్ ఎలా అయితే ఉంటుందో అలానే వస్తుంది. అలానే బ్యాక్ సైడ్ కూడా చూడండి, అసలు సేమ్ గోల్డ్ వాటికి మనకి థ్రెడ్స్తో ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే ఉందండి. అసలు ఈ సెట్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే గోల్డ్ అంటే నమ్మేస్తారు, అంత మంచి క్వాలిటీతో ఉంది. ఇంకా మీకు చెప్పాను కదా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా స్క్రూ టైప్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను, మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ సెట్ వచ్చేసి పెట్టుకుంటే ఇలా అయితే ఉందండి, చాలా బాగుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను, మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచి క్వాలిటీ వచ్చాయి. సో చెప్పాను కదా బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్స్ వస్తుందండి, సేమ్ గోల్డ్ వాటికి ఎలా అయితే వస్తుందో బాగుంది. సో మీకు నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి, చాలా బాగుంది. సింగిల్గా శారీస్ పైకి వేసుకోవచ్చు మీరు, డ్రెస్సెస్ పైకి వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బీడ్స్ సెట్ అండి. అంటే మనకి 2 కలర్స్ వస్తాయి, ఇలా మెరూన్ ఇంకా గ్రీన్ కలర్ అండి. 2 కలర్స్ వస్తాయి, 2 కలర్స్కి కలిపి మనకి ప్రైస్ వచ్చేసి స్క్రీన్ పైన ఇచ్చాను, చూడండి. సో చాలా చాలా బాగుంది ఇదైతే, అసలు ఎంత బాగుందో. మంచి క్రిస్టల్ అంటే షైనింగ్ వస్తున్నాయండి బీడ్స్ వచ్చేసి. ఇలా మనకి చాలా లేయర్స్లో అయితే వస్తుంది, చాలా సింపుల్గా నీట్గా ఉంటుందండి వేసుకున్నట్టయితే. సో ఇలాంటివి మనకి అంటే ఇప్పుడు ఎక్కువగా ఫ్యాషన్లో ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ప్రైస్కి ఇలా మనకి 2 వస్తున్నాయంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. సో క్వాలిటీ కూడా చాలా బాగుందండి, ఇది మీకు వేసుకొని చూపిస్తాను.
కలర్ కూడా చూడండి, చాలా బాగుంది. మంచి కలర్లో అయితే ఇచ్చారు. దీనికి మీరు కావాలనుకుంటే లాకెట్ కూడా వేసుకోవచ్చు. చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి. ఇది పెట్టుకొని చూపిస్తాను మీకు. సో ఈ బేస్ చూడండి, వేసుకుంటే ఇలా అయితే ఉంది. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. సో నండి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో మీకు నచ్చినట్టయితే పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ బీడ్స్ అండి. చెప్పాను కదా, టూ బీడ్స్ సెట్కి కలిపి మనకి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ అని. సో చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లో ఉన్నాయి. చాలా బాగుందండి ఇది కూడా సెట్. సో ఇప్పుడు ఎక్కువగా గ్రీన్ అనేది బాగా వేస్తున్నారు కాబట్టి మీరు ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా సాఫ్ట్గా ఇచ్చారండి. థ్రెడ్ వచ్చేసి చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంది. ఇంకా ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. సో ఇలా చాలా లేయర్స్తోనైతే ఇచ్చారు మనకి. అంటే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం మీడియంగా అయితే ఇచ్చారండి. ఇది వేసుకొని చూపిస్తాను మీకు. చూడండి ఈ సెట్ వేసుకుంటే ఇలా అయితే ఉంది. సో మీరు ఇలా సింపుల్ గా వేసుకోవచ్చు, లేకపోతే ఒక లాకెట్ అలా వేసుకొని అయినా మీరు వేసుకోవచ్చు అండి. మంచి లుక్ అయితే ఉంటుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఇంకా కిందకి డ్రాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ గా ఉంటుంది. సో మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక బ్యూటిఫుల్ సెట్ అండి. అంటే హారంలాగా వస్తుంది మనకి వేసుకున్నట్టయితే. ఇది కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుందండి. కింద వచ్చేసి మనకి ఇలా లక్ష్మీ అమ్మవారి లాకెట్ వస్తుంది. డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉందండి. ఇది మరీ అంటే గోల్డ్ ఫినిషింగ్ కాకుండా కొంచెం మనకి మ్యాట్ ఫినిషింగ్ టైప్ అయితే వస్తుంది. సో ఇలా హారం టైప్ అయితే ఉంటుంది. చాలా బాగుంది. దీనికి ఇయరింగ్స్ చూపిస్తాను మీకు. ఇయరింగ్స్ వచ్చేసి ఇలా మనకి బుట్టా షేప్లో అయితే ఇచ్చారండి. చాలా బాగున్నాయి ఇయరింగ్స్ కూడా. సో ఇలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. కింద వచ్చేసి మనకి ఇలా గోల్డ్ డ్రాప్స్ వచ్చాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా పుషింగ్ టైప్ అయితే ఇచ్చారు. సో ఇది పెట్టుకొని చూపిస్తానండి. సో సింపుల్గా మీరు శారీస్ పైకి ఎలా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, పెట్టుకున్నట్టయితే ఇలా అయితే ఉంటుంది. మీకు నచ్చినట్టయితే పర్చేజ్ చేసుకోండి. మంచి లుక్ అయితే ఉందండి, తక్కువ బడ్జెట్లో ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక వడ్డానం అండి. అంటే మనకి ఇలా సింపుల్గా నీట్గా ఉంటుంది. ఇది మనకి మరీ గోల్డ్ ఫినిషింగ్ కాకుండా కొంచెం మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. అంటే లైట్గా రెడిష్ టైప్ అయితే వస్తుందండి. సో తక్కువ బడ్జెట్లో ఉంది. ఇలా కింద చూడండి మీరు, ఇలా మ్యాంగో షేప్ వస్తుంది. మిడిల్లో వచ్చేసి పింక్ స్టోన్ ఇచ్చారు. సో దీనికి ఇలా బ్యాక్ సైడ్ చైన్ అనేది అయితే ఇచ్చారండి. సో మీకు ఇలా అంటే తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి. అంటే ప్రైస్కి తగ్గట్టుగా మనకి క్వాలిటీ అనేది అయితే ఉంటుంది. అంటే తక్కువ ప్రైస్లో మనం ఎక్కువ క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో దానికి తగ్గట్టుగా ఉంటుంది. సో ఇది మీరు ఏంటంటే పిల్లలకైనా పెట్టవచ్చు, మీరైనా పెట్టుకోవచ్చు అండి. ఎలా పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక సెట్ అండి. అంటే కాంబో సెట్ అయితే వస్తుంది. మనకి ఇలా చోకర్ వస్తుంది, ఇంకా హారం వస్తుంది. వడ్డానం కూడా ఇచ్చారు. చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి చోకర్ సెట్ అండి. ఇలా మనకి మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది. అంటే మంచి గోల్డ్ ఫినిషింగ్ కాకుండా కొంచెం మనకి ఇలా రెడ్డిష్ టైప్ అయితే వస్తుందండి. సో చూస్తున్నాను, కింద వచ్చేసి మనకి ఇలా బీడ్స్ వచ్చాయి. మిడిల్లో వచ్చేసి పింక్ స్టోన్, ఇంకా ఇలా గ్రీన్ స్టోను ఇలా అయితే వస్తుందండి. డిజైన్ అంతా కూడా బాగుంది. అంటే మీకు చెప్పాను కదా, ఫినిషింగ్ మీకు అలా ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హారం అండి. హారం వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చైన్ అంతా కూడా. కింద వచ్చేసి మనకి సేమ్ చోకర్ సెట్కి ఎలా అయితే వచ్చిందో డిజైను అలానే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. దీనికి వడ్డానం కూడా ఇచ్చారండి, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది కూడా మనకి ఏంటంటే సేమ్ డిజైన్ అయితే వస్తుంది. ఇలా చూస్తున్నారు కదా, సేమ్ మనకి అంటే చోకర్ సెట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే వస్తుంది. సో ఇలాంటివి మీకు ఏంటంటే ఇది కాంబో ఆఫర్లో ఉన్నాయి కదా, తక్కువ ప్రైస్లో ఇలా కావాలి అనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి. వీటికి ఇయరింగ్స్ కూడా ఇచ్చారు. ఇయరింగ్స్ కూడా చూపిస్తాను మీకు. సో వీటికి ఇయరింగ్స్ వచ్చేసి మనకి ఇలా బుట్ట షేప్లో అయితే ఇచ్చారండి. ఇయరింగ్స్ అయితే చాలా బాగుంది డిజైన్ అంతా కూడా. మిడిల్లో అంటే కింద వచ్చేసి ఇలా మనకి బీడ్స్ వచ్చాయి. సో ఈ సెట్ కనుక మీకు నచ్చినట్టయితే పర్చేజ్ చేసుకోవచ్చు అండి. మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుంది, తక్కువ బడ్జెట్లో ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదొక ఫ్యాన్సీ జ్యువెలరీ సెట్ అండి. ఇది వచ్చేసి మనకి బీడ్స్తో వస్తుంది. ఇది ఇంకా కొంచెం మనకి ఏంటంటే రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే వస్తుందండి. సో చూస్తున్నారు కదా, డిజైన్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది. కంప్లీట్గా స్టోన్స్తోనైతే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి చైన్ ఇచ్చారు. దీనికి ఇయరింగ్స్ చూపిస్తాను. ఇయరింగ్స్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారండి. కొంచెం బిగ్ సైజ్ ఇయరింగ్స్ అయితే వస్తాయి. సో ఇది పెట్టుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసి పెట్టుకుంటే ఇలా అయితే ఉందండి. చాలా బాగుంది. అంటే సింపుల్గా మీరు డ్రెస్సెస్ పైకైనా లేకపోతే ఫ్యాన్సీ శారీస్ పైకైనా పెట్టుకోవచ్చు. మంచి లుక్ అయితే ఉంటుంది.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక జ్యువెలరీ సెట్ అండి. ఇలా అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇలా హారం టైప్ వస్తుంది, మనకి కాసులతో వస్తుందండి. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ లక్ష్మీ అమ్మవారి లాకెట్ అనేది అయితే ఇచ్చారు, పింక్ అండ్ ఇంకా గ్రీన్ కలర్ స్టోన్ తో వస్తుంది. కింద వచ్చేసి మనకి ఇలా గోల్డ్ బీడ్స్ అనేవి అయితే వచ్చాయండి. ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇది కొంచెం మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు, ఇలా మనకి పైన లక్ష్మీ అమ్మవారి డిజైన్ వస్తుంది, కింద వచ్చేసి స్మాల్ సైజ్ బుట్ట అయితే ఇచ్చారండి. సో ఇది కొంచెం మనకి అంటే మరీ మంచి గోల్డ్ ఫినిషింగ్ కాకుండా కొంచెం ఇలా మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటుంది, మీకు నచ్చినట్టయితే పర్చేసుకోవచ్చు. సో ఈ జ్యువెలరీ సెట్ వేసుకుంటే ఇలా అయితే ఉందండి, చెప్పాను కదా, ఇలా కాస్ట్ల హారం అయితే వస్తుంది, మంచి లక్ష్మీ అమ్మవారి లాకెట్ అయితే ఇచ్చారు. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా సింపుల్గా అయితే ఇచ్చారండి. అండ్ వచ్చేసి ఇప్పుడు నీ పెట్టుకున్న ఈ సెట్ చూస్తున్నారు కదా, అసలు చాలా చాలా బాగుందండి, అసలు రియల్ గోల్డ్ అంటే నమ్మచ్చు, అంత మంచి ఫినిషింగ్తో ఉంది. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మంచి గోల్డ్కెళ్ళి ఫినిషింగ్ వచ్చింది. సో ఇదేంటంటే మనకి కాంబో సెట్ అయితే ఉంటుంది, ఇది ఓన్లీ షార్ట్ లెంగ్త్ కాకుండా ఇలా మనకి హారం కూడా వస్తుందండి. చూస్తుంటే మనకి ఇలా జస్ట్ సెట్టే కాకుండా మనకి ఇలా హారం టైప్ కూడా వస్తుంది, చూస్తున్నారు కదా. ఇది కంప్లీట్ గా బ్రైడల్ సెట్ అనుకోవచ్చు అండి, చాలా మంచి క్వాలిటీతో ఉంది, నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. సో మీకు ఇలా కావాలి అనుకుంటే ఈజీగా పర్చేసుకోవచ్చు అండి. ఫస్ట్ క్వాలిటీ చూపిస్తున్నాను చూడండి, మీరు హారం టైప్ అన్నాను కదా, ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ వస్తుంది, కంప్లీట్ గా మనకి గోల్డ్ కలర్ ఫినిషింగ్ అండి, ఇందులో ఎక్కడ కూడా స్టోన్స్ అనేవి ఉండవు. ఇక్కడ చూస్తున్నారు కదా లక్ష్మీ అమ్మవారి లాకెట్స్ వస్తాయి, ఇలా ప్రతిదీ కూడా ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్ గా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్ అంటే గోల్డ్ ఫినిషింగ్ అండి, వేరే ఇంకా రెడ్డిష్ టైప్ మ్యాట్ ఫినిషింగ్ అలా కాకుండా మనకి మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది ఇది. సో ఇది వచ్చేసి హారం టైప్ వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి. నెక్స్ట్ షార్ట్ లెంత్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది, ఇక్కడ కూడా మనకి లక్ష్మీ అమ్మవారిది మంచి బిగ్ సైజ్ డిజైన్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి డిజైన్ చూస్తున్నారు కదా, చాలా నీట్ గా చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా ఇలా మంచి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారండి, అసలు చాలా బాగుంది. సో ఇది వేసుకొని చూపిస్తాను మీకు, చూస్తున్నారు కదా మనకి ఇలా అయితే ఉంటుందండి, అసలు ఎంత బాగుందంటే సెట్. ఇంకా మీకు అంటే ఇది లైట్ కలర్ శారీ పైకి పెద్దగా తెలియట్లేదు, మంచి డార్క్ కలర్ శారీ ఇంకేదైనా కట్టుకున్నట్టయితే మంచి లుక్ అయితే వస్తుందండి, చాలా బిగ్ సైజ్ లో ఉంది, అసలు నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ఇలా మంచి హెవీ లుక్ లో కావాలి అనుకుంటే మీరు ఈజీగా పర్చేసుకోవచ్చు అండి, చాలా చాలా బాగుంది ఇదైతే. సో నెక్స్ట్ నేను వేసుకున్న ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ వస్తుంది, ఇంకా పీకాక్ డిజైన్ వస్తుంది, ఇందులో ఇంకా గ్రీన్ అండ్ ఇంకా పింక్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. సో వేసుకున్న చూడండి ఇలా అయితే ఉంటుంది, చాలా మంచి క్వాలిటీతో అయితే ఉందండి. సో మీరు ఇలాంటి సెట్స్ అలా తీసుకుంటే ఇలాంటిది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది, చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది, 100% రికమెండ్ చేస్తున్నాను నేను, తక్కువ బడ్జెట్లో అయితే ఉంది. అండ్ వచ్చేసి ఇప్పుడు నీ పెట్టుకున్న ఈ సెట్ చూస్తున్నారు కదా, అసలు చాలా చాలా బాగుందండి, అసలు రియల్ గోల్డ్ అంటే నమ్మచ్చు, అంత మంచి ఫినిషింగ్తో ఉంది, ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మంచి గోల్డ్కెళ్ళి ఫినిషింగ్ వచ్చింది. సో ఇదేంటంటే మనకి కాంబో సెట్ అయితే ఉంటుంది, ఇది ఓన్లీ షార్ట్ లెంగ్త్ కాకుండా ఇలా మనకి హారం కూడా వస్తుందండి, చూస్తున్నారు కదా, కంప్లీట్గా బ్రైడల్ సెట్ కదా అండి. మీషోలో తెప్పించిన బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే మీరు పర్చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.